Hi friends, welcome to my YouTube channel, Tech Telugu. ఈ రోజు మనం ఈ వీడియోలో JPG ఫైల్స్ ను PDF గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. ముందుగా JPG ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ను మనం డెస్క్టాప్ పైన ఫైల్ నంబర్ 1, ఫైల్ నంబర్ 2, ఫైల్ నంబర్ 3, ఫైల్ నంబర్ 4 అండ్ ఫైల్ నంబర్ 5 గా సేవ్ చేసి ఉంచాను ఫ్రెండ్స్, గమనించండి. ఇప్పుడు www.smallpdf.com అని టైప్ చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి. ఈ స్మాల్ PDF అనేటువంటి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఇప్పుడు మనము ఈ వెబ్సైట్ ను ఉపయోగించే JPG ఫైల్స్ ను PDF ఫైల్ గా సులువుగా మార్చగలుగుతాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని క్రింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు మొబైల్కు అలర్ట్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ముందుగా స్మాల్ PDF.com లో కొద్దిగా మనము కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకు సీ ఆల్ PDF టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత JPG టు PDF అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము చూస్ ఫైల్ అని అడుగుతుంది కదా, దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఫైల్స్ అన్ని డిఫాల్ట్గా డెస్క్టాప్ మీద ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 మీద క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అది ప్రాసెస్ జరుగుతుంది కదా, అది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మనము సెకండ్ ఫైల్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనము యాడ్ ఫైల్, అదేవిధంగా ఫైల్ నెంబర్ 2. ఇప్పుడు యాడ్స్ ఫైల్ పైన క్లిక్ చేసి మనము ఫైల్ నెంబర్ 3ని ఓపెన్ చేయాలండి. ఇది మనకు ఓపెన్ అయిన తర్వాత యాడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి ఫైల్ నెంబర్ 4 ఓపెన్. ఇది కూడా సేమ్, అదేవిధంగా ప్రాసెసింగ్ జరుగుతుంది చూడండి. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ యాడ్ ఫైల్స్ ఫైల్ నెంబర్ 5 ఓపెన్. మనకు మొత్తం ప్రాసెస్ జరుగుతుంది ఈ విధంగా. మొత్తం అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు చివరి వరకు రావాలండి. వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి గమనించండి. ఇది A4 లెటర్ అంటే మనకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. లెటర్ అంటే A4 అంటే మనకు ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఆటో అని ఉంది, ఆటో అంటే ఇలా వస్తుంది. తర్వాత మనకు స్మాల్ మార్జిన్స్ అని ఉంది. ఇక్కడ మనకు నో మార్జిన్ అంటే ఇది ప్రో వర్షన్ అనమాట, దీనికి మనం అమౌంట్ పే చేయాలండి. అదేవిధంగా బిగ్ మార్జిన్స్ అంటే ఇది కూడా ప్రో వర్షన్, దీనికి కూడా మనకు అమౌంట్ పే చేయాలి. ఇక్కడ మనకు ఓన్లీ స్మాల్ మార్జిన్స్ అయితే మనము అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనము కన్వర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది కొద్దిసేపు ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు ఈ విధంగా ఒక PDF ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ విధంగా మనకు వస్తాయి ఫ్రెండ్స్. 5 ఫోటోస్ అనేటివి ఈ విధంగా వస్తాయి. ఈ ఫైల్ని మనము డౌన్లోడ్ పైన క్లిక్ చేసి దీన్ని మనము సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని మనము సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు PDF గా కన్వర్ట్ చేసినటువంటి ఫైల్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. గమనించండి, ఆ ఫోటోస్ మనకు ఎంత క్లారిటీగా ఉన్నాయో గమనించండి ఫ్రెండ్స్. మనం దీనికి కొద్దిగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనం ఆటోమేటిక్గా మనము ఫోటోస్ను గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు 5 ఫోటోస్ విత్ బార్డర్తో పాటు ఎంత క్లారిటీగా వచ్చాయో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము స్మాల్ PDF.com అనే వెబ్సైట్ను ఉపయోగించి మనము JPG ఫైల్స్ను PDF ఫైల్గా ఎంత సులువుగా మార్చామో చూసారు కదా ఫ్రెండ్స్. మనము ఎన్ని ఫోటోలు ఉన్నా ఈ విధంగా మనము PDF ఫైల్గా, సింగిల్ PDF ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క లింక్ని ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ ఛానల్ లింక్ ద్వారా మనము మన యొక్క ప్రీవియస్ వీడియోస్ని చూడవచ్చు. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.